ఆర్ఆర్ ఉంటే అదిరిపోతా సార్. ఆర్ఆర్ నేను వేస్తా కానీ నువ్వు ముందు డైలాగ్ చెప్పు. హీరో కదా అక్కడ ఉండాలి ఆర్ఆర్. నాకెందుకు సార్? ఏది మేము వేసుకుంటాం కదా ఎవరికో, నీకేం వేయాలి అది వేస్తాం కదా. యాంకర్ లో కూడా ఆర్ఆర్ వేస్తే ఎట్లా సార్? నువ్వు యాంకర్ లో ఉండిపోతావా? ఎందుకు సార్? హీరో అవ్వవా? అంటే పెద్ద కెమెరాలు కావాలి. ఇంత చేస్తే కదా నెక్స్ట్ నీకు మినిమే కథ రాసేది. తను విలనిజం కాకుండా ఎవరికి చూపిస్తున్నారు సార్ ఈ యాంకరిజం? మార్చు, మీరు ఇప్పుడు చేస్తున్నారు నీ స్టైల్లోకి మార్చా డైలాగ్ చెప్పు. ఎవరికి చూపిస్తున్నారు సార్ క్వశ్చన్లు వేయటం యాంకరిజం? ఆల్రెడీ యాక్టింగ్ చేసి క్వశ్చన్లు అడిగి ట్రిపుల్ ఆర్ ఇంట్లోవి కూడా చేసి వచ్చిన సార్. నాకా చూపెట్టేది కాగితాలు ఎగురుతుంటాయి. నీకు నువ్వే ఎగరేస్తావు. మరి ఏం చేస్తాం సార్? ఇద్దరు పట్టుకుని ఇప్పుడు మన బడ్జెట్ లో కమర్షియల్ గా అంత వర్కౌట్ కాదు. ఇంట్లోవి కూడా అంత అంత రేంజ్ లో ఆరాధిస్తామా సార్? నువ్వు ఎప్పుడు ఇంట్లో కూడా ఏంది ఇలాగే ఎనర్జీగా ఉంటావా? ఉంటా సార్, కానీ ఒక్కోసారి ఉండాలనిపించదు సార్. ఈ జ్యువెలరీ యాడ్స్ అవి ఫేఫాల్ వచ్చినప్పుడు ఆ రోజు ఆనందం ఉండదు సార్. అబ్బా ఇసొంటిది ఒకటి అయితే బాగుండు అని అక్కడ వస్తుందిగా సార్, అయిపోయిందిగా. మనం మొగోళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉన్నట్టు ఆడవాళ్ళకి తెలియదు సార్. షాపింగ్లే మనకి ఎప్పుడు సీరియస్లు ఉండాలి. ఆడ అఫ్ కట్టేది ఉంది, ఇక్కడ బాగుంది, ఆడు ఇట్లాంటి ఇట్లాంటి అంటే అయ్యో పాప మా ఆయనకు బాధలు ఉన్నాయి అనుకుంటారు. నువ్వు హ్యాపీగా ఉన్నావా? నీ పని అయిపోయినట్టు. ఇప్పుడు మీ ఆవిడ చూస్తే నీ పని అయిపోద్ది. ఇది ఏం లేదు సార్, రెండు మూడు సార్లు అయిపోయింది ఆ పని. అయిపోయింది అలవాటు చేసి అలవాటు చేసి. అందుకనే ప్యాంట్ ఫుల్ ప్యాంట్ నుంచి హాఫ్ ప్యాంట్ వచ్చాయి. బట్టలు చిరిగినా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సినిమా చూపిస్తావా మరి పక్క కమర్షియల్ థియేటర్ కి తీసుకెళ్ళి? గ్యారంటీగా చూపెడతా సార్. చూపెట్టినాక ఫోటో కూడా పెడతాం. మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తావు మరి సినిమా రిలీజ్ తర్వాత ఒకటి చేద్దాం. సస్కస్ మీట్ లో పక్కా ఉంటా. ఏ పేట మళ్ళీ చెప్పు. సస్కస్ మీట్ తర్వాత సస్కస్ మీట్ సక్సెస్ మీట్ లో మళ్ళీ అది ఇంకో మాట చెప్పొద్దు, తర్వాత కలుద్దాం. యాంకరింగ్ లో నచ్చని ఏకైక పదం ఫక్క అంతే కదా? ఓకే, మీ ముంగట మాట్లాడ ఫక్క.